హాయ్ హలో వెల్కమ్ టు అండ్ టీవీ తెలుగు ఛానల్ బిగ్ బాస్ సీజన్ ఫైవ్ స్పెషల్ అనాలిసిస్ బై పరిటాల మూర్తి ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా ఆరో నామినేషన్స్ అనేవి ఒక రేంజ్లో అయ్యే మనందరం కూడా చూసాం లాస్ట్ టైం వరస్ట్ పర్ఫార్మర్ అప్పుడే కాజల్ అందరితోనూ కనెక్షన్ తెంపేసుకుంది అలాగే ఇప్పుడు నామినేషన్స్లో ఒకరికొకరు బాండింగ్ని తెంపేసుకుంటూ వచ్చారు ముఖ్యంగా అనీ మాస్టర్ అయితే అక్క లేదు తొక్క లేదు కాల్మి అని అండ్ లేదా అనీ మాస్టర్ అంటూ విశ్వ క్లాస్ కింద అలాగే జెస్సీకిను అండ్ సన్నీకి ఉన్న ఫ్రెండ్షిప్ కూడా ఆల్మోస్ట్ కట్ అయిపోయినట్టే అయింది ఇది ఆల్రెడీ నా వీడియోలో నేను చెప్పాను అది కూడా చూడండి ఆల్రెడీ పబ్లిష్ అయింది ఇక షణ్ముఖ్ వర్సెస్ శ్రీరామ్ ఇష్యూ మనం మాట్లాడుకుందాం జెస్సీ చపాతి ఉండలతో మొదలైన ఈ వారు ఇప్పుడు పర్సనల్ వారిగా మారిపోయింది శ్రీరామ్ ఎలాగైనా సరే నిన్ను నామినేట్ చేస్తాడు అంటూ ట్రిగ్గర్ చేస్తాడు చాలా జాగ్రత్తగా ఉండు ముందుగానే ప్రిపేర్ అంటూ సిరికి అడ్వైజ్ ఇచ్చాడు షణ్ముఖ్ నామినేషన్స్ కంటే ముందు చూసినట్లయితే అలాగే హమీద తన గురించి మాట్లాడేటప్పుడు కళ్ళల్లో వేలు పెట్టుకుని అలాగా కళ్ళ నీళ్ళు తెచ్చుకున్నాడు ఎమోషన్ తెచ్చుకున్నాడు కావాలనే నాకు అలాగనిపించింది అంటూ శ్రీరామ్ గురించి మాట్లాడాడు షణ్ముఖ్ ఇక నామినేషన్స్ అప్పుడు ఇద్దరికీ ఒక రేంజ్లో ఒక ఒక హీటెడ్ ఆర్గ్యుమెంట్ అనేది అయింది దీని గురించి మనం మాట్లాడుకునే ముందు అన్సీన్లో చాలా స్టోరీస్ అయ్యాయి అంటే చూద్దాం ఫస్ట్ లోబో ఇంకా సన్నీ ఇద్దరూ కూడా నామినేషన్స్ గురించే మాట్లాడుకున్నారు లోబో ఎవరిని నామినేట్ చేస్తాను తన మైండ్లో ఉన్న పేర్లని సన్నీతో ఇక్కడ డిస్కస్ చేశాడు ఇక్కడే ప్రియా అనేసరికి ప్రియా కెప్టెన్ కదా చేయకూడదు అంటే చెప్పాడు సన్నీ ఆ తర్వాత విశ్వ ఇంకా ప్రియా ఇద్దరూ కూడా వాళ్ళ ఇష్యూని క్లియర్ చేసుకునే ప్రయత్నం చేశారు అది కొంచెం మెడిసి కొట్టింది ఇక్కడే విశ్వ చాలా సిన్సియర్గా ప్రియాతో మాట్లాడాడు కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు షణ్ముఖ్ చపాతీలు చేస్తూ హమీద రాంగ్ గైడెన్స్లో గేమ్ ఆడింది అందుకనే ఎలిమినేట్ అయిపోయింది అన్న విషయాన్ని సిరికి చెప్పుకుంటూ వచ్చాడు ఇది ఇంకా నాకు షాకింగ్గానే ఉంది అంటూ సిరి మాట్లాడుకుంటూ వచ్చింది అది మీరు ఆన్ స్కీన్లో చూడొచ్చు నెక్స్ట్ డైనింగ్ టేబుల్ దగ్గర సన్నీ మానసులు బ్రేక్ఫాస్ట్ చేస్తూ మాట్లాడుకున్నారు అలాగే గార్డెన్ ఏరియాలో కాజలతో కాసేపు ఫన్ కూడా చేశారు ఆ తర్వాత విశ్వ షణ్ముఖ్తో తన ఇష్యూని క్లియర్ చేసుకునే ప్రయత్నం చేశాడు ఆ తర్వాత ఒక లగ్జరీ బడ్జెట్ అనేది వచ్చింది మానస్ బోర్డు మీద రాశాడు అందరూ గోల్గోలు చేయడం కొద్దిగా కన్ఫ్యూజ్ చేయడంలో కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యాడు అది ఎంత కూడా మీరు ఆన్ సీన్లో చూడొచ్చు అలాగే కాజల్ ఇంకా జెస్సీ గార్డెన్ ఏరియాలో కూడా మాట్లాడుకున్నారు వాకింగ్ చేస్తూ కాజల్ నువ్వు నేను ఫిక్స్ అంటూ మాట్లాడింది అక్కడ జెస్సీతో సిరీ షణ్ముఖ్ కూడా ఉంటారు అన్నీ జెస్సీ అక్కడ మాట్లాడాడు కాజల్ ఇక్కడ తను నామినేషన్స్లో ఉంటాను అని మెంటల్గా ఫిక్స్ అయిపోయింది ఆ తర్వాత లోబో శ్వేత అని శ్రీరామ్ కలిసి ఒక చిన్న స్కిట్ చేశారు బెడ్రూమ్లో అది చూడండి కొద్దిగా మంచి ఫన్ అయితే ఉంది ఇక మనం నామినేషన్స్ చూద్దాం ఫస్ట్ శ్రీరామ్ అండ్ సిరిని నామినేట్ చేస్తూ సిరితో మాట్లాడాడు స్లేవ్ ఇచ్చావు కదా అది నీకు అనిపించింది అలాగే అనిపించింది అందుకే ఇచ్చావు ఇంకెవరికి కూడా ఇలా అలా అనిపించలేదు అంటూ మాట్లాడాడు అందరి విషయం నాకు అనవసరం నాకు అనిపించింది నేను చెప్పానంటూ సిరి కౌంటర్ వేసింది ఇక అందరి విషయం తీసుకుంటూ వచ్చాడు ఇక్కడ శ్రీరామ్ ఇక్కడ హౌస్ మేట్స్ అందరికీ చెప్పేది ఒకటే ఏంటంటే రిక్వెస్ట్గా చెప్తున్నా అంటూ మాట్లాడాడు అందరితో అటాచ్మెంట్ అనేది పెట్టుకునేటప్పుడు కాస్త ఆలోచించండి ఒకటికి సార్లు లేదంటే పెట్టుకోకండి అంటూ ఒక ఉచిత సలహా ఇచ్చాడు ఇక్కడ శ్రీరామ్ అది ఎందుకు అన్నాడు అంటే ఫస్ట్ నుంచి ఒక రిలేషన్ అంటూ గేమ్లో వచ్చేసరికి వేరేగా ఉంటుంది ఒక రిలేషన్ అనేది పెట్టుకుంటుంటే అటాచ్మెంట్ గేమ్లో మారిపోతున్నారు మళ్ళీ వరస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినా లేదంటే నామినేట్ చేసినా ఆ ఫీలింగ్స్ అనేవి మారిపోతున్నాయి అనేది అందుకనే ఆ మాట అనండి నిజానికి నా రివ్యూలో కూడా ఇదే పాయింట్ చెప్పాను నేను ఏంటంటే లాస్ట్ సీజన్లో ఫ్రెండ్షిప్ చేస్తే అది చాలా కనెక్టెడ్గా వెళ్ళింది లాస్ట్ వరకు కూడా ఆ బాండింగ్ అనేది ఉంది కానీ ఈ సీజన్లో చాలా ఫేక్ రిలేషన్స్ హౌస్లో ఉన్నాయి అవి మెల్లమెల్లగా బయటకు వస్తున్నాయి అంది నేను నా రివ్యూలో కూడా చెప్పాను అందుకే శ్రీరామ్ కూడా బహుశా ఈ మాట అని ఉండొచ్చు ఇక్కడే కాస్త ఎగ్జాంపుల్స్ చెప్పే ప్రయత్నం చేసి నోరు జారాడు మీరు అందరూ కూడా యాక్టర్స్ అవ్వచ్చు మీ కన్వీనియంట్ కోసం రిలేషన్షిప్ పెట్టుకోవచ్చు కాబ అలా పెట్టుకోకండి అంటూ ఏదైతే ఎగ్జాంపుల్ చెప్పాడో అక్కడ నోరు జారాడు శ్రీరామ్ ఇక్కడే మరోసారి షణ్ముఖ్ మాట్లాడాల్సి వచ్చింది ఇక్కడ యాక్టర్స్ అనే అన్నమాకు చాలా చాలామంది ఉన్నారు యాక్టర్స్ అందులో నేను కూడా ఉన్నా అంటూ షణ్ముఖ్ మాట్లాడాడు క్లియర్గా ఏదో ఒక లాజిక్తో శ్రీరామ్ మాట్లాడుకుంటున్నాడు కానీ చెప్పాలనుకుంది మాత్రం స్ట్రైట్గా చెప్పలేకపోయాడు శ్రీరామ్ చంద్ర అని అయితే నాకు అనిపించింది ఇక షణ్ముఖ్ని నామినేట్ చేస్తూ సీక్రెట్ నామినేషన్ గురించి చెప్పాడు అలాగే బిగ్ బాస్ చెప్పాడు కాబట్టి సీక్రెట్గా చేయమని చేసాం కానీ లేకపోయినా డైరెక్ట్గానే చేసేవాళ్ళం అన్నట్టు ఇండైరెక్ట్గా మాట్లాడాడు ఇక్కడే యాక్టర్స్ టాపిక్ మళ్ళీ ఒకసారి వచ్చింది నేను యాక్టర్ను కాబట్టి నాకు ఎవరైనా యాక్ట్ చేస్తే చాలా క్లియర్గా తెలిసిపోతుంది అంటూ అక్కడ షణ్ముఖ్ కౌంటర్ వేశాడు నువ్వు జన్యూన్గా ఎప్పుడైతే అనిపిస్తావో నాకు అప్పుడే నేను వచ్చి నీ దగ్గరకు వచ్చి నేను మాట్లాడతా అంటూ షణ్ముఖ్ చెప్పాడు సరే అప్పటి వరకు నేను నామినేట్ చేస్తూనే ఉంటా అని శ్రీరామ్ కన్క్లూజన్ ఇచ్చి నామినేట్ చేసి వెళ్ళిపోయాడు ఇద్దరి మధ్యలో కూడా చాలా గట్టి ఆర్గ్యుమెంట్ హీటెడ్గా అనేది జరిగింది ఆ తర్వాత షణ్ముఖ్ వచ్చి శ్రీరామ్ని నామినేట్ చేశాడు ఇదైతే హైలైట్ అనిపించింది షణ్ముఖ్ ఫ్యాన్స్ అయితే చాలా క్లియర్గా వినండి ఏం చెప్తున్నాను ఫస్ట్ ఏజ్కి మెచ్యూరిటీకి సంబంధం లేదు కాబట్టే నువ్వు ఆ మాట అన్నా కూడా నేను సైలెంట్గా ఉండిపోయా అంటూ చెప్పాడు అక్కడ వరకు బాగానే ఉంది నేను రివర్స్లో అనలేదు నేను ఎప్పుడూ నిన్ను కించపరిచే విధంగా మాట్లాడలేదు అన్నాడు మళ్ళీ చెప్తున్నానండి నేను ఎప్పుడూ కూడా నిన్ను కించపరిచే విధంగా మాట్లాడలేదు అన్నాడు ఇక్కడ షణ్ముఖ్ శ్రీరామ్ గురించి ఎన్ని మాట్లాడినాడో ప్రత్యేకించి మనం చెప్పుకోక ఆ శ్రీరామ్ కిచెన్లో ఉన్నప్పుడు అమీదతో మాట్లాడేటప్పుడు కానీ ఇక్కడ ఇక్కడ నుంచి కౌంటర్లు వేస్తూనే ఉన్నాడు సెటారిక్గా మాట్లాడుతూనే ఉన్నాడు పెద్ద పంచాయితీ పంచాయతీ పెడుతున్నాడు చూడని వాడేవాడు చెప్పడానికి కానీ ఇలా ఎన్నో మాటలు అన్నాడు షణ్ముఖ్ చాలా లూజ్ టాక్ కూడా మాట్లాడాడు అవన్నీ వీకెండ్ నాగార్జున కట్ చేసి చూపించి ఉండాల్సింది అలాగే విశ్వాని కూడా మీకు ఎగదాలు చేశాడు ముందు నుంచి వచ్చాడలు రా ముందు నుంచి వచ్చి ఆ ఎగదాలుగా కూడా మాట్లాడాడు అక్కడ టాస్క్ గెలిచిన తర్వాత ఇవన్నీ కూడా కట్ చేసి చూపించుంటే మాత్రం సాలిడ్గా ఉండేది అప్పుడైనా షణ్ముఖ్ ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడో మిగతా హౌస్మేట్స్కైనా కనీసం తెలిసేది ఇది ఎందుకు బిగ్ బాస్ టీమ్ చేయట్లేదు అనేది వాళ్ళకే తెలియాలి ఫ్యాన్స్గా మీరు నన్ను ట్రోల్ చేసినా సరే ఇదైతే ఖచ్చితంగా తప్పే షణ్ముఖ్ నోటిదోళ్ళకి తాళం వేయకపోతే అతడి గేమ్ ఖచ్చితంగా దెబ్బతింటుంది నో డౌట్ నేను ఎందుకు చెప్తున్నానంటే తన గేమ్ గురించి చెప్తున్నాను ఎందుకంటే ఇప్పుడు ఓటింగ్లో టాప్ ఉండొచ్చు కాక మేబీ వచ్చే వారాల్లో స్ట్రాంగ్ ప్లేయర్స్కి ఒక్క ఎలివేషన్ దొరికినా కూడా అంటే ఒక టాస్క్ సూపర్గా పర్ఫామ్ చేసినా కూడా బిగ్ బాస్ లవర్స్ అందరూ అటు సైడ్ వెళ్ళిపోతారు నో డౌట్ దీన్ని బట్టి వీకెండ్ నాగార్జున ఖచ్చితంగా షణ్ముఖి క్లియర్ చేయాల్సిన పాయింట్స్ అయితే ఉన్నాయి ఆ వీడియో ప్లే చేస్తే కానీ ఆ షణ్ముఖ్ నోటికి తాళం వేసినట్టు బ్రేక్ వేసినట్లు అవదు ఇక ఇక్కడే శ్రీరామ్ కూడా సాలిడ్ పంచ్ ఇచ్చాడు వన్ టు వన్ కాన్వర్జేషన్ పెట్టుకుందాం మనం ఎందుకు అలా అందరూ వస్తారు వన్ టు వన్ జరుగుతుంది కదా నాకు జెస్సీకి జరిగింది వన్ టు వన్ మాట్లాడుకుంటున్నాం కదా మధ్యలో మీరు వచ్చినందుకే నేను అలా మాట్లాడానంటూ చెప్పాడు షణ్ముకి అయితే కన్విన్స్ అవ్వలేదు ఈ ఎంటైర్ హై డ్రామా నామినేషన్స్ అనేది మనందరం కూడా ఊహించిందే అయితే సన్నీ ఇంకా జెస్సీల నామినేషన్ మాత్రమే కాస్త ట్విస్ట్ అనిపించింది నాకు అలాగే ప్రియా ఈసారి అదే రీజన్తో మళ్ళీ సన్నీని నామినేట్ చేయడం కూడా కొద్దిగా బాగలేదనిపించింది ఈసారి నామినేషన్లో చూసినట్లయితే ప్రియా కెప్టెన్ కాబట్టి నామినేట్ అవ్వలేదు అలాగే మానస్ కాజల్ ఇంకా అనీ మాస్టర్స్ నామినేషన్లో లేరు శ్వేత ఒక్కతే కాజల్ని నామినేట్ చేసింది అలాగే విశ్వ ఒక్కడే అనీ మాస్టర్ని నామినేట్ చేశాడు రవి ఒక్కడే మానస్ని నామినేట్ చేశాడు కేవలం ఒక్కొట్టే పడింది కాబట్టి వాళ్ళు నామినేషన్లో లేరు మిగతా పది మంది నామినేషన్లో ఉన్నారు మరి ఈరోజు టాస్క్లో కూడా హీటెడ్ ఆర్గ్యుమెంటే జరిగింది ఏదైతే బొమ్మల టాస్క్ ఉందో మరి చూద్దాం అదేంటనేది నా రేపటి రివ్యూలో మాట్లాడదాం మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిఎన్ఎన్ టీవీ తెలుగు ఛానల్ పరిటాల మూర్తి అని టైప్ చేయండి